దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరుగుతుందని రైతుల యొక్క సంక్షేమే జయంగా గౌరవ సీఎం కేసీఆర్ గారు పనిచేస్తున్నారని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి పెద్ద వంగర గారు అన్నారు. ఈ రోజు చిట్యాల మరియు బావోజీ తాండా గ్రామంలో పీఎస్ఈఎస్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పీఎస్ఈఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ గారితో కలిసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తర్వాత మాట్లాడుతూ గౌరవశ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి గారి సారథ్యంలో రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో జిల్లాలోనే మొదటగా పెద్ద వంగర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని అన్నారు. రైతులు కొనుగోలు సెంటర్కు వచ్చే ధాన్యంను నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచర్ వచ్చిన రైతులకు అగ్రికల్చర్ అధికారుల ద్వారా కూపన్లు ఇచ్చి క్వాంటాలు పెట్టించి రైస్ మిల్లులకు పంపించాలని రెవెన్యూ మరియు పీఎస్ఈఎస్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ క్వింటాను 2060 రూపాయలు మరియు గ్రేడ్ బి క్వింటాను 2040 రూపాయల ధర నిర్ణయించడం జరిగిందని, రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రావుల శ్రీనివాసరెడ్డి, భానుత్ జమున, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈదూరు ఐలయ్య, ఎంఆర్ఓ జి రమేష్ బాబు, పీఎస్ఈఎస్ వైస్ చైర్మన్ పాకనాటి పద్మ ఉపేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు రాపోలు సుదర్శన్, ఆవుల సోమన్న, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు మొగులుగాని హరీష్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లపు పరమేష్, గ్రామ యూత్ అధ్యక్షులు దేశట్టి మహేష్, గ్రామ రైతు సెల్ అధ్యక్షులు గజ్జి శివయ్య, చిన్న వంగర గ్రామ పార్టీ అధ్యక్షులు కొండపల్లి విజయపాల్ రెడ్డి, సీఈఓ మురళి, ఆర్ఐ లస్కర్, బీఆర్ఎస్ నాయకులు జలగం శేఖర్, దాసరి శ్రీనివాస్, ఆవుల కిరణ్, ఎండి అబ్దుల్లా, కొయ్యడి రాజు, అనపురం యాకయ్య, ఆవుల లింగయ్య, దేశట్టి నారాయణ, బావోజీ తాండా ఉప సర్పంచ్ జాటోత్ భాస్కర్, బావోజీ తాండా రైతు సెల్ అధ్యక్షులు భాను శంకర్, బావోజీ తాండా పార్టీ కార్యదర్శి జాటోత్ సీతారాం, వార్డు సభ్యులు బూక్యా రవి, జాటోత్ ప్రసాద్, ధరావత వెంకన్న, ధరావత బిల్య, భానుత్ సర్వన్, జాటోత్ క్రిష్టు శ్రీనివాస్, యాసరపు వీరస్వామి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.